అసలు ఇప్పటిదాకా ఈ కుర్రాడు ఎలా బతుకున్నాడు? ఇతను కుర్రాడు కాదు, నువ్వు కుర్రాడివి, ఇతను ఇతను మగాడు. డెమో చూశారు కదా, ఈ విధంగా మీరు కూడా మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని అయితే లైక్ చేసి పూర్తిగా చూడండి. మీ సపోర్ట్ కోసమే అడుగుతున్నాను, చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తే కొంచెం ఛానల్కి హెల్ప్ అవుతుంది, అంతే. మీరు చూసే ఒక 5 నిమిషాలు, ఓకేనా? సపోర్ట్ చేయండి. సో నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నేను వాడుతున్న కైన్మాస్టర్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో కైన్మాస్టర్ న్యూ సెట్టింగ్స్ అని వీడియో పెట్టాను. ఆ వీడియోలో చెప్పాను కైన్మాస్టర్ గురించి డీటెయిల్డ్గా. ఆ వీడియోని చూసి కైన్మాస్టర్ని పొందండి. కొత్త కైన్మాస్టర్ వచ్చింది కానీ ఇంకా ఇవ్వలేదు, టెస్టింగ్లో ఉంది, టైం పడుతుంది, అంతలోకి ఆ కైన్మాస్టర్ చేసుకోండి. ఇప్పుడు క్రియేట్ చేసుకుందామా. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేస్తే టాప్లో ఇంపోర్ట్ అనే బటన్ ఉంటుంది, ఇది క్లిక్ చేసి ఓకే చేయండి. ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్ చేసుకొని మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఫుల్ ప్రాజెక్ట్ September 18 by MAHI Tech Info అని ఉంటుంది, అది ఇక్కడికి క్లిక్ చేసే ముందు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్ చేసుకోండి. సో ఇలా ఇంపోర్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ డౌన్లోడ్ అయితే మీకు డైరెక్ట్గా ఇలా ఓపెన్ అవుతుంది. ఈ బ్లాక్గా ఉన్నది మాత్రం ఏంటంటే లిరిక్స్ పెట్టాలి, ఈ వైట్గా ఉన్న ఫోటోలు పెట్టాలి. ఎఫెక్ట్స్ ఇందాకే డౌన్లోడ్ అయినా మీరు ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఫో ఈ వైట్ ఇమేజ్ని క్లిక్ చేసి రీప్లేస్ క్లిక్ చేసి మీరు ఎవరు ఫొటోస్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్స్ ఇక్కడికి తీసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తా, 1 and 2 వైట్ ఇమేజ్ రీప్లేస్ అండ్ వచ్చేసి మళ్ళీ మనకి ఇట్లా నేను పెట్టి చూపిస్తాను మీకు 2వది అండ్ మళ్ళీ 3వ ఇమేజ్ మళ్ళీ రీప్లేస్. ఇలా నేను అన్నిటికీ ఈ 4 కూడా రీప్లేస్ చేస్తున్న ఫొటోస్ని. ఇదొకటి అండ్ రీప్లేస్ ఒకటే మెథడు, ఓన్లీ 4 ఫొటోస్ వీడియో ఇది. ఇలా సారీ వచ్చిన ఫోటో వచ్చింది, మళ్ళీ రీప్లేస్ చేస్తాను. ఓకే, ఇలా కంప్లీట్గా ఫొటోస్ అయితే తీసుకున్నాను. ఇవి 4 ఫొటోస్, ఫస్ట్కి వచ్చాను లేయరు మీడియా. నేను ఇచ్చిన లిరికల్ వీడియోని మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకొని కిందకి వెళ్ళి స్ప్లిట్ స్క్రీన్ పక్కనే ఉన్న వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. బ్లాక్ ఇమేజ్ చివరికి వచ్చి లిరికల్ వీడియో క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఆడియో. ఓకే, మళ్ళీ వీడియో ఫైల్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి, ఎందుకంటే సెకండ్ పార్ట్లో మ్యూజిక్ ఉంటుంది, ఫస్ట్ పార్ట్లో లిరిక్స్ ఉంటాయి. ఓకే, మళ్ళీ ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రావాలి. లేయరు మీడియా ఫైర్ పార్టికల్స్ వీడియోని మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి ఇది. ఓకే, దీనికి ఆడియో తీసేయండి ముందు. ఇదే క్లిక్ చేయండి కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీన్ పక్కన ఉన్న వైట్ బాక్స్ ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళి బ్లెండింగ్లో లైటింగ్ స్క్రీన్. ఓకే, స్క్రీన్ అప్లై చేశాను. ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను లేయర్ ఆఫ్ మీడియా. నేను మీకు ఇచ్చిన న్యూ లైట్ వీడియో అని ఒకటి ఉంటుంది, ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి న్యూ లైట్ వీడియోని. మిక్సర్లో ఆడియో తీసేయండి, ఇదే క్లిక్ చేయండి కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీన్ పక్కన ఉన్న వైట్ బాక్స్ ఇదే క్లిక్ చేయండి కిందకి వెళ్ళండి, బ్లెండింగ్లో స్క్రీను అప్లై చేసి ఫస్ట్కి వచ్చేయండి. ఇప్పుడు క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది, ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. ఇవి లిరిక్స్, మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో చూసారు, టెలిగ్రామ్లో చూసారు. ఫస్ట్ డైలాగ్ వస్తుంది, మార్వెల్ డైలాగు మనకి తార్ గురించి, అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీలో అది. అండ్ నెక్స్ట్ మ్యూజిక్ వస్తుంది, చాలా బాగుంటుంది. మీరు ఫొటోస్ పెట్టి క్రియేట్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. దానికోసం టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని, సగం కంటే ఎక్కువ బిట్రేట్ పెట్టుకొని, 30 ఫ్రేమ్స్ పెట్టుకొని సేవ్ వీడియో చేయండి. మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.